अस्मत् गुरुभ्यो नमः, अस्मत् सर्व गुरुभ्यो नमः, श्रीमते रामानुजाय नमः, श्रीमते शठगोपाय नमः, भक्तामृतं विश्वजनानुमोदनं सर्वार्थदं श्री शठगोपवाङ्मयं सहस्रखोपनिषत् समागमं नमाम्यहं द्राविडवेदसागरं। परिवार समेत श्री రామచంద్రస్వామికి నమస్సుమాంజలులు సమర్పించి వారి సన్నిధిలో వెంచేసి ఉన్న భక్తులకు భాగవతులకు శతసహస్ర కోటి వందనాలు అర్పించి శ్రీ షఠారివేదం తిరువాయిమలి 7వ పాసురంలో ఆరాయిరపడి చెప్పుకుంటూ ఉన్నాం. నారాయణుడు ఈ ప్రకృతికి జీవుడికి కూడా అంతర్యామిగా ఉండి వాటి దోషములు అంటకుండా తాను వేరుగానే ఉంటూ ఉన్నాడని, ఆయనకు ఒక నామములు రూపములు ఉన్నవి అని, ఒక లోకం ఉన్నదని అనేక సంస్కృత శృతులు ప్రమాణములు ఉపనిషత్తులు చూపిస్తూ ఉన్నారు. తెలుసుకున్నాం కొన్ని, ఆరాయిరప్పటి వరకు మనం పూర్తిగా తెలుసుకుందాం అసలు మొత్తం మీద ఈ తిరువాయుమలకి. ఇంకా దాన్నే చెప్తూ ఉన్నారు, అవికారాయ శుద్ధాయ ఆకారమునకు చెప్తూ ఉన్నారు. అంటే ఆయనకి వికారములు లేవు, పరిశుద్ధమైన రూపం కలవాడు. శుద్ధే మహా విభూత్యాఖ్యే, మహా విభూతి ఆయన సంపదంతా కూడా పరమ పవిత్రమైనది, అంటే దివ్యమంగళ విగ్రహం అని. ససర్వభూత ప్రకృతి వికారాన్, ఆయన ప్రకృతి వికారములేమీ లేనివాడు. రుక్మాభం స్వప్నధీ గమ్యం, బంగారం వంటి రంగు కలిగినటువంటి వాడు, యోగము చేత సమాధిలో మాత్రమే తెలియబడేటటువంటి వాడు. సమస్త శక్తయశ్చేత నృప ఎత్ర ప్రతిష్ఠితాః తద్విశ్వరూప వైరూప్యం రూపమన్యత్తు హరేర్మహతు. విష్ణు పురాణంలో ఇవి భూమి గాలి ఇవన్నీ కూడా జీవులు, అలాగే ఆయా రూపములు వాటి స్వరూప శరీరములు ధరించినటువంటివే. అంతర్యామిగా ఈయన ఉన్నాడు. తద్విశ్వరూప వైరూప్యం, ఇది ఒకటి విశ్వరూపం ఆయనకి, దీనికంటే వేరైనటువంటి రూపము మరొకటి ఈయనకి ఉన్నది అని చెబుతూ ఉన్నారు. ఆ మరొక రూపమే దివ్యమంగళ విగ్రహం. భూషణాస్త్రస్వరూపస్థం, భూషణములు అస్త్రములు అంటే ఆయన ఆకారంలో కిరీటం మొదలుకొని అందులో వరకు ఉన్నటువంటి భూషణాలు, కంఠమునందు ఉన్నవి కౌస్తుభమణి మొదలైనవన్నీ, అస్త్రములు, ఈ అస్త్రములు కూడా శంఖము చక్రము ఇవన్నీ కూడా అలంకారములుగా ఉన్నటువంటి దివ్యమంగళ విగ్రహము కలిగినటువంటి వాడు ఆయన. అభూత సంఘ సంస్థానో దేహో అస్య పరమాత్మనః. ఇంకా ఈ భూతములు అంటే భూమి గాలి నీరు నిప్పు వీటితో ఏర్పాటైనది కాదు ఆయన యొక్క శరీరము, పంచ ఉపనిషణమయము అని చెప్తూ ఉన్నారు. తమసః పరమోధాత శంఖచక్ర గదాధర శ్రీవత్సవక్షా నిత్యశ్రీ అజయ్య శాశ్వతో ధ్రువ. ఇది శ్రీమద్ రామాయణంలో మండోదరి ఈ శ్లోకం ఇలా చెప్పింది. ఆ మండోదరికి కనిపించాడట ఆయన, తమసః పరమోధాత, నీవు అజ్ఞానానికి ఈ ప్రకృతికి కూడా అవతల ఉండేటటువంటి వాడు సుమా, నీవు శంఖము చక్రము గదా ధరించి ఉన్నావు. ఆమెకు కనిపించాడు రామావతారంలో, ఎవ్వరికీ కనపడలేదు ఆ మహాతల్లి, ఆమె అదృష్టం. రాముడుగా ఉన్నప్పుడు ఆయన శారంగము అంటే కోదండము ఖడ్గమే కనిపించినాయి అందరికీ, ఈ మూడు కూడా కనిపించినాయి అటు పంచాయుధారి. అలా శ్రీవత్సవక్షాహ, శ్రీవత్సమనే పుట్టుమత్స ఉన్నట్లుగా ఆమె చూసింది ఆ శరీరంలో. నిత్యశ్రీహి, లక్ష్మీదేవి కూడా ఉన్నది. అలా నీవు శాశ్వతమైనటువంటి వాడు సుమా అన్నదమ్మ. నిత్యయేవ ఏషా జగన్మాత విష్ణో శ్రీహి అనపాయిని, ఆ జగన్మాత అయినటువంటి లక్ష్మీదేవి ఆమె ఈయనకి అనపాయిని, విడవకుండా ఎల్లప్పుడూ ఆయనతో కలిసే ఉంటుంది. అంటే ఆత్మలోనూ కలిసే ఉంటుంది, శరీరంలోనూ కలిసే ఉంటుంది, ఆయన అవతారాలకు వచ్చిన అన్ని చోట్ల తల్లి కలిసే ఉంటుంది. తేషాం తత్ పరమం స్థానం యద్వై పశ్యంతి సూరయ, ఆయన ఉన్నటువంటి స్థానాన్ని చెబుతూ ఉన్నారు. మరలా ఆ దివ్యలోకమది సూర్యులు అంటే పండి నిత్యసూర్యులు జ్ఞానులు చూస్తున్నారు. దివ్యం స్థానం
అరంచ అప్రమేయం దుర్విజ్ఞేయంచ అగమయైర్గమ్యమాజ్యం. దివ్యస్థానం అది, సామాన్యులు అందుకోలేరు దానిని అని చెబుతూ ఉన్నారు ఆ స్థానాన్ని. వైకుంఠేతు పరే లోకే శ్రియా సార్ధం జగత్పతి అస్తే విష్ణు రచించాత్మ భక్తై భాగవతై సహ. ఇది కూడా ఒక పురాణ వాక్యము. వైకుంఠం అనే లోకంలో ఉన్నాడు ఆయన, శ్రియా లక్ష్మీదేవితో కలిసి ఉన్నాడు. అలాగే అచించాత్ముడు అంటే ఆ దేహము ఆయనది ఎలా అలా అని చెప్పడానికి సాధ్యం కానటువంటిదట. భక్తులు భాగవతులు కూడా పరివేష్టించి ఉన్నారు. భక్తులు అంటే నిత్యసూరులు అని, భాగవతులు అంటే ముక్త పురుషులు అని చెప్పుకున్నాం. కళా ముహూర్తాదిమయశ్చ కాలః. ఇక కాలరూపము కూడా ఆయనేను అని చెబుతూ ఉన్నారు. ఇప్పుడు కాలం ఒకటి ఒక అద్భుతమైనటువంటిది. అంటే మనకు పంచభూతాలు అంటూ తెలుసు, ఈ భూతాలు అలా నిత్య విభూతి అంటున్నాం, ఇలా అంటున్నాం, కానీ కాలం ఏమిటి అసలు? ఎక్కడ ఉన్నది ఇది? ఎక్కడ కనపడదు. మనం ఏదో లెక్కలేసుకుంటాం నిమిషాలు గంటలు అన్నట్లుగా, కానీ అసలు ఎక్కడున్నది అని అంటే అది పరమాత్మ స్వరూపమే కాలం కూడా, ఆయనే కాలము అన్నారు. అంటే వీటన్నింటికీ కూడా ఆయా పరిణామాలు చెందే స్థితిని ఆయనే కల్పిస్తూ ఉంటాడు. కాలం సపచతే, ఈ లీలా విభూతులే కాలమే పక్వం చేస్తూ ఉంటుంది. పూ ప్రాణిన సర్వయేవ గుహాశయస్య. ప్రాణుల యొక్క శరీరములే పురములు అంటారట, అక్కడ కూడా ఉంటాడు అంటున్నారు. మళ్ళీ ఇక్కడ అంతర్యామిగా ఉన్న స్థితిని చెప్తున్నారు. సర్వం సమాప్నోషి తతోషి సర్వహో. భగవద్గీతలో అర్జునుడు కూడా చెప్పాడు, నమః పురస్తాదద పృష్ఠతస్తి అంటూ, నీకు ముందు నమస్కారం, వెనక నమస్కారం, పక్కల నమస్కారం, అంతటా కూడా నువ్వు వ్యాపించి ఉన్నావు, నీకు అంతటా నమస్కారం అంటాడు. అంతటా వ్యాపించినటువంటి విశ్వరూపము దాని సర్వాణి తద్వపుహు. మనకు కనిపించేవన్నీ కూడా ఆయన యొక్క శరీరములే సుమా, అంతర్యామిగా ఆయనే ఉంటాడు. నువ్వు ఏ పేరుతో ఇక్కడ ఎవరిని చెప్పినా ఎవరిని పిలిచినా కూడా అంతా ఆయనే అనేటటువంటిది కూడా చెప్తూ ఉన్నారు. తత్ సర్వం వై హరేస్తనుహు. ఈ మొత్తం కనిపించే అన్నీ కూడా ఆయన శరీరమే అంటూ ఉన్నారు. అందుకే ఎవరిని ద్వేషించను కూడదు. ఆయా శరీర భావనలు కానీ వారు ఎవరెవరు అని కానీ, వేరే ఎవరు దేవతలు అనో, ఇలా జ్ఞానులు ఎవరు కూడా వేరుగా చూడరు. మొత్తమంతా ఆయన శరీరమే, ఆయన శరీరాల్లో భాగాలు. ఇప్పుడు ఒక వ్యక్తి శరీరంలో శిరస్సు గొప్పగా ఉండి ఏదో చేతులు కాళ్ళు పనికిరాని అయిపోతాయి, తీసేస్తారా? ఏ అవయవమైనా సరే ఒకటే, ఆయనకు అవయవభూతులే అందరూ కూడా. కనుక అందరినీ కూడా ప్రేమించండి, గౌరవించండి. సయేవ సర్వభూతాత్మ విశ్వరూపో యతో అవ్యయ. ఆయనే అన్ని భూతములకు కూడా ఆధారముగా ఉంటాడు, విశ్వరూపుడు ఆయనే. మొత్తం ప్రపంచం ఆయన రూపమే. అవ్యయ, ఆయనేం తరిగిపోయేవాడు కాదు. అంటే ఈ శరీరాల్లో ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే ఆయన దగ్గరికి ఏమీ వెళ్ళవు. జగత్ సర్వం శరీరంతే, ఈ జగత్తు మొత్తము నీ శరీరమే అంటూ కూడా అలా స్తోత్రం చేస్తూ ఉన్నారు ఆయన్ని. జగద్వ్యాపార వర్జ్యం ప్రకరణాత్ అసన్నిహితత్వాశ్చ. ఇక ముక్త పురుషులను గురించి కూడా చెప్తూ ఉన్నారు. నిత్యుల్ని గురించి చెప్పారు, అలా ముక్తుల్ని అక్కడక్కడ చెప్పారు, ఆ లోకాన్ని చెప్పారు, అంతర్యామిగా ఉన్నాయని చెప్పాడు, చెప్పారు అవతారాలకు వచ్చాయని చెప్పారు, ద్వీజమంగళ విగ్రహాన్ని చెప్పారు. ముక్తులు ఈ బ్రహ్మసూత్రాల్లో చెప్పారు, ఈ ముక్తులు అనేటటువంటి వారు ఆయన లోకాన్ని పొందుతారు, కానీ వారికి జగద్వ్యాపారము అంటే సృష్టి స్థితిలయాలు చేసే శక్తి కూడా ఉంటుంది, కానీ వారు చెయ్యరు. ఎందుకనంటే పరమాత్మ ఆనందాన్ని అనుభవించే వాళ్ళకి మళ్ళీ ఈగోలు ఎందుకు అని చెప్పి వాళ్ళు ఏమీ చెయ్యరట. భోగమాత్ర సామ్యలింగాశ్చ. మరి ఇక సమానమైనటువంటి గుర్తులు, లింగములు అంటే గుర్తులు, భోగమాత్ర అంటే భోగములో పరమాత్మతో సమానంగా ఉంటాయి. ఏమేమి ఉంటాయి? దివ్యమంగళ విగ్రహము వీరికి ఉంటుంది, శంఖచక్ర గదాదులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆ భోగము అనుభవము కూడా ఆయనతో సమానంగా ఉంటుంది. అదే ఒక లక్ష్మీదేవి వక్షస్థలంలో ఉండదు అంటూ మనం అదనంగా చెప్తాము, ఇక్కడ ఆ మాట అయితే లేదు. కానీ జగద్వ్యాపార వర్జ్యం సమానో జ్యోతిష, ఇది కూడా అదే చెప్తూ ఉన్నది. జగద్వ్యాపార వర్జ్యమని ఇది బోధాయన వృత్తి అట. మనకు కొన్ని కొన్ని పేర్లు వినపడుతూ ఉంటాయి, కనపడుతూ ఉండవని అనుకుంటూ ఉంటాం, టంక ద్రవిడాచార్య అంటూ. ఇక్కడ ఇది బోధాయన వృత్తిలోది అని చెబుతూ ఉన్నారు. జగద్వ్యాపారము ఉండదు, కానీ కాంతితో సమానంగా పరమాత్మతో సమానంగా ఉంటాడు అంటూ ఉన్నారు. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గోపి నోపజాయంతే ప్రళయే నవ్యధంతి చ. ఈ జ్ఞానము నేను చెప్పినటువంటి జ్ఞానము భగవద్గీతలో స్వామి చెప్పాడు. పరమాత్మను తెలుసుకున్నట్లయితే
ఆయన ధర్మమును అంటే పరమాత్మ యొక్క గుణములు పొందుతారు. ధర్మం అంటే గుణాలే, జ్ఞానశక్త్యాదులు అన్నీ కూడా అలాగే వస్తాయి. అలా పొందినటువంటి వీరు నా లోకానికే వస్తారు. కనుక సర్గోపి నోపజాయంతే, మరలా సృష్టికాలంలో ఏమీ పుట్టరు. ప్రళయే నవ్యధంతి చ, ప్రళయం ఇక్కడ ఈ లోకాల్లో జరుగుతూ ఉంటే వీరికేమీ ప్రళయము ఉండదు. ప్రళయకాలంలో పోయేది లేదు, సృష్టిలో పుట్టేది లేదు. నా సంగతి తెలుసుకున్నటువంటి వారు, నన్ను ఆశ్రయించిన వారు ఇలా ఉంటారు సుమా అని చెప్పారు. విష్ణో సకాశాత్ ఉద్భూతం, విష్ణువు నుంచే ఈ ప్రపంచం మొత్తం అంతా కూడా ఆవిర్భవించింది అని విష్ణు పురాణం చెబుతూ ఉన్నది. ఇత్యాది స్మృతి ఇతిహాస పురాణ ఉపబృంహితమాయ్, ఇలా చెప్పిన ఏమిటంటే స్మృతులు వేదములు చెప్పిన ఇతిహాసములు, పురాణములు, ధర్మశాస్త్రములు ఇవన్నీ కూడా ఇలా చెప్పినవి అని చెబుతున్నారు. ఎన్ని ప్రమాణాలు చూపించారు, ఇంకా చాలా ఉన్నాయి అంటూ ఉన్నారు. అపౌరుషేయమాహయాలే నిర్దోషమాయి, ఇవన్నీ కూడా అపౌరుషేయములే. అంటే ఒక భ్రమ, అపౌరుషేయం అంటే అర్థం ఏంటంటే పురుషుడు రాశాడా లేకపోతే ఇదే అని కాదు. భ్రమ, ప్రమాదము, విప్రలంభము, అశక్తి అనే నాలుగు దోషాలు ఉంటే అది పౌరుషేయం అవుతుంది. ఆ నాలుగు దోషాలు లేకపోతే అపౌరుషేయము అవుతుంది. ఏ రచన అయినా సరే భ్రమ అంటే ఇతను ఒకదానిని ఒకటిగా అనుకోవటం, తెలియకపోవటం అతనికి. ప్రమాదము అంటే సరైన ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోలేకపోవటము. ఇక విప్రలంభము అంటే తెలిసినా కూడా ఇతరులను మోసం చేయటానికి మరొక రకంగా చెప్పటము. ఇక అశక్తత అంటే అసలు ప్రయోగించే పదాలకి ఆ శక్తి ఉండదు. వీటన్నింటినీ కూడా నాలుగు దోషములు అంటారు. ఈ నాలుగు దోషములు పురుషుల రచనలలో ఉంటాయి ఎక్కడైనా సరే. అవే ఏదో అక్కడ అచ్చుతప్పులు, అది ఎతిపోయింది లేకపోతే ఇక్కడ మతిపోయింది అక్కడ గతిపోయింది అనుకుంటూ పురుషుల రచనలలోనే కనపడుతూ ఉంటాయి. ఒకటి చెప్పబోయి ఒకటి చెబుతూ ఉంటారు, ఒకటి అనుకొని మరొకటి చెబుతూ ఉంటారు. ఎలాంటిదంటే దీనికి ఏమి ఉదాహరణ ఒక్కటే, ఒరే పంచపాండవులు ఎందరు రానంటే నాకు తెలీదా ఏంటి పంచపాండవులు అంటే మంచం కోళ్ళెళ్ళే ముగ్గురు అని చెప్పి రెండేళ్ళు చూపించి మరి ఇంకోటి మూసేశాడట. అంటే ఏ ఒక్కటి కూడా సరైనటువంటి స్థితి లేదు అతనికి, అది భ్రమ. ఇలా వీళ్ళు ఇట్లా అనుకుంటూ ఉంటారు అన్నమాట. అలాంటి దోషాలు ఉన్నవి అన్నీ పౌరుషేయములు అవుతాయి. వాళ్ళు చెప్పే శబ్దాలకి ఆ శక్తి ఉండదు. శబ్దాలకు కూడా ఏదో చెబుతూనే ఉంటారు, ఆయన పరమాత్మ ఈయన పరమాత్మ అంటారు, కానీ ఆ శబ్దానికి శక్తి ఉండాలి. శబ్దశక్తి అంటే ఏమిటండి, అసలు ఆ శబ్దానికి ఎందుకు ఉండదండి అని అంటే, మరి ఆ నారాయణ శబ్దానికి చెప్పాం కదా, చెప్పుకున్నాం మనమే కదా, అన్నీ చెప్పినాయి శృతులు స్మృతులు కూడా. నారాయణ అనేటటువంటి రెండు పదముల కలయిక చేత ఏర్పడి అది ఒక వ్యక్తికి రూఢి అయి ఉన్నట్లయితే అప్పుడు నా అణ అవుతుంది అని చెప్పి అది ఒక విష్ణుమూర్తి నామములలోనే ఇది చెప్పబడింది. ఎలా చెప్పబడింది, విష్ణుర్ నారాయణ కృష్ణ వైకుంఠో విష్ణరస్రవాహ అంటూ నిఘంటువు చెప్పింది. అలాగే ఈ ఆత్మ అని శివ ఇలాంటి పదాలన్నీ కూడా, శంభు పదాలన్నీ కూడా సామాన్య వాచకాలని, నారాయణ విశేషవాచకమని, ఏకోహవై నారాయణ ఆసీత్ అని, నారాయణుడు ఒక్కడే ఉన్నాడు, బ్రహ్మలేడు, మహేశుడు లేడు, జావా పృథువులు ఆకాశము ఇవన్నీ ప్రకృతి ఏమీ లేదని వాటన్నిటికీ నిషేధము చెప్పిన కనుక ఆ శబ్దానికే ఆ శక్తి ఉన్నది, మిగిలిన శబ్దాలకి లేదు అన్నారు. దీన్నే కృష్ణదేవరాయలు కూడా చెప్పాడని నేను చాలాసార్లు చెప్పాను. ఆ శబ్దమునకు శక్తి అంటే ఏమిటి, అశక్తత అంటే ఏమిటంటే ఆ శబ్దాలకు ఆ శక్తి లేకపోవటం. తొలలేకుండు స్వరూప రూప గుణభూతులతోచు నేతృతిని దళమై లోవెలి దానియునికి తెలిపెన్ నారాయణం ఆరుణంబుల సామాన్య విశేష రీతి నిఖిలంబున్ శబ్దజాలంబు నిర్మల నారాయణ శబ్దమందుని తుదిన్ పర్యాప్తమయ్యన్ శృతిన్ అన్నాడు ఆయన. అంటే దానికేం సమానము, తొల అంటే పోలిక, తొలలేక అంటే పోలిక లేకుండా ఉండేటటువంటి స్వరూపము, పరమాత్మ స్వరూపంతో సమానమైనది ఇంకొకటి లేదు. జ్ఞానానందమయం అని చెప్పుకున్నాం కదా. రూపము అంటే దివ్యమంగళ విగ్రహము, అలాంటి విగ్రహము మరొకటి లేదు. గుణములు అలాంటివి లేవు. విభూతులు ఐశ్వర్యము ఇలా విభూతి నిత్య విభూతి అంటూ ఉన్నాం, ఏమీ లేవు. ఇతర శబ్దముల ద్వారా ఇవి తెలియవు, నారాయణ అనే శబ్దంతోనే తెలుస్తాయి.
నారములు అంటే ఈ మొత్తం అన్నిటికీ పేరు, ఆయన అంటే దానికి స్థానము. ఇప్పుడు మొత్తం వచ్చేలా ఈ మొత్తం అన్నీ కలిసి ఆయన ఆధారము. ఆయన చెప్పామనుకోండి, సృష్టికాలంలో ఆయన వీటన్నిటికీ లోపలుండి ఆధారమై నిలబెడతాడు. లయకాలం ఇవన్నీ ఆయన లోపలికి పోతూ ఉంటాయి. అంతర్బహిష్ఠ తత్సర్వం వ్యాప్య నారాయణ అని చెప్పిని వేదములన్నీ అని చెబుతూ ఉన్నాము, శృతులు స్మృతులు కూడా. కనుక ఒక్క నారాయణ అనేటటువంటి ఒక శబ్దానికి ఆ శక్తి ఉన్నది, మిగిలిన వాటికి ఆ శక్తి లేదు. కనుక అశక్తత, ఈ పదములకు శక్తత కూడా ఉండదు, శక్తి కూడా ఉండదు. ఇలాంటివన్నీ పౌరుషేయములు అంటారు. కనుక మనకు ఇప్పుడు చెప్పిన ఈ మొత్తం అన్నీ అపౌరుషేయములేను అంటూ ఉన్నారు ఆయన. నిర్దోషములు అబాధిత ప్రామాణ్య రూప తేజ ప్రచురమై ఇరుంద శృతిగళిలే ఉళన్ ఎన్గిరార్. ఇది అబాధిత ప్రామాణ్య రూపం అట, అంటే ఏ ప్రమాణము చేత కూడా ఈ బాధింపబడవు. ఇది చాలా ఉన్నాయి కదా మనకి ఈ లోకంలో చెప్పే కొలతలు ప్రమాణాలు అని. అంటే ప్రమాణములు ప్రత్యక్షము, అనుమానము, ఇంకా ఉపమానము, అర్ధాపత్తి, ఇలా చాలా ఉన్నాయి. దేని చేత కూడా పరమాత్మలో ఉన్నటువంటి ఈ రూపము కానీ, తేజస్సు కానీ, ఆయన యొక్క దివ్య వ్యాప్తి కానీ, ఏది కూడా ఏ ప్రమాణము చేత కానీ కాదు అని అనటానికి వీలు లేనటువంటిది. అటువంటి శృతులు ఇట్లా ఉన్నాడు, ఉళన్ ఉన్నాడు అని చెబుతూ ఉన్నాయి అన్నారు ఆధలాల్. ఇక అందువలన లోకాయత, మాయావాద, భాస్కరీయ, యాదవ ప్రకాశాది వేద విరుద్ధ సమయంగళెల్లాం నిరస్తమాయిన. ఇక లోకాయతకులు అంటే చార్వాకులు, మాయావాదులు అనేటివి విద్యని చెప్పేవాళ్ళు. భాస్కరుడు, ఈయనది ఒక వేదాంతంలో ఈయనది ఒక భాగం, ఉపాధి వాదము అంటారు ఈయనది. యాదవ ప్రకాశులది వికారవాదం అంటారు. ఇలాంటి చాలా ఉన్నాయి వీటిల్లో. ఇవన్నింటికంటే కూడా ఇవన్నీ ప్రమాణములు కాదు అని చెప్పి నిరసించటము జరిగినది అని అంటూ ఉన్నారు. కనుక ఇది ఇక్కడతో ఆరాయిరపడి పూర్తయింది. దీనినే ఈ అన్ని చెబుతూ ఉన్నారు. వీటిల్లో సామాన్యంగా ఎలా ఉంటుంది అని అంటే, ఆరాయిరపడి ఒక మూలంగా, మూల ద్రవ్యములాగా అన్నట్లుగా తీసుకుని మిగిలినటువంటివి ఆ పదములని వివరిస్తూ ఉంటారు. ఇక అంతా దీని వివరణ అంతా ఇక అదే. కనుక ఆరాయిరప్పుడు అంతా ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్యానము. ఇక్కడ ఇంత పెద్దగా మనకిచ్చారు ఆయన, చాలా చిన్న చిన్నగా చెప్తూ ఉంటారు. కనుక ఇది 7వ పాశురము అయిపోయింది. ఇక 8వది ఈ పాశురాన్ని కూడా మనం చెప్పుకుంటాం. సురరరి వరు నిలై విణ్ముదల్ ముజువదుం వరన్ ముదలమయవై ముజుదుండ పరపరన్ ఉరమురు మూన్రు ఎరిత్త మరర్కు మరివి ఇందు అరనయనెన ఉలహ ఇత్త మైత్తులని ఆళ్వార్ తిరువడిగళే శరణం. ఏం చెప్తున్నారు దీంట్లో ప్రతి పదార్థం? సురర్ బ్రహ్మాది దేవతలచే అరివరుం తెలుసుకున్నట్టు అశక్యమైన, నిలై స్వభావము గల, విణ్ముదల్ మూల ప్రకృతి మొదలైన, ముజువదుం సమస్త వస్తువులకును, వరన్ మొదలాయి ఈయనే శ్రేష్టమైనటువంటి కారణము. అవై ఆ వస్తువులను ముజుదు సంపూర్ణముగా ఉండా ప్రళయకాలముందు సంహరించినటువంటి పరపరం పరాత్పరుడైన శ్రీయప్రతి, అరణ్యన రుద్రుడని ప్రసిద్ధి ఎగినట్లు వరు అద్వితీయమైన మూండ్రుపురం త్రిపురములను కూడా ఎరిత్తు దహించి ఉలగు లోకములను అజిత్తు సంహరించియు అయనెన బ్రహ్మయని ప్రసిద్ధి ఎగునట్లు అమరర్కు దేవతలకును అరివు జ్ఞానమును ఇయందు ఇచ్చి ఉలహు లోకమును అమైత్తు సృష్టించి ఉళన్ ఆ బ్రహ్మాదులకు అంతర్యామి అయి ఉన్నాడు అంటూ ఉన్నారు. ఇప్పుడు మనకి వరుసనే చెప్పుకుంటూ వస్తూ సృష్టి సంహారకర్తలు ఇద్దరు, బ్రహ్మ రుద్రుడు కనపడుతున్నాడు కదా అని అంటే ఈ పౌశ్రంలో చెబుతూ ఉన్నారు. ఈ బ్రహ్మరుద్రులు అనేటటువంటి వారికి కూడా అంతర్యామిగా ఉండి ఈయన సుమా సృష్టిని చేయిస్తూ ఉన్నారు, బ్రహ్మకు అంతర్యామిగా ఉండి సృష్టి చేయిస్తున్నాడు, అలాగే పరమశివునికి అంతర్యామిగా ఉండి లయం చేయిస్తూ ఉన్నాడు. ఏమండి బ్రహ్మే సృష్టి చేస్తున్నాడు అంటే ఏమైందని అంటే, మూల ప్రకృతి మహత్తు అహంకారము ఈ తత్వములు కొన్ని ఉన్నాయి, ఇవి బ్రహ్మ కంటే ముందు సృష్టించాడు ఈయన. ఇది పృథివ్యప్తేజో వాయు ఆకాశ మహద్ అహంకారములు అంటారు వాటిని. ఇవి బ్రహ్మ వచ్చేటప్పటికే ఉన్నాయి కదా, మొత్తం బ్రహ్మ వచ్చేటప్పటికి దీన్ని
అద్వారక సృష్టి అంటారు మరొకలతో, పని లేకుండా చేసేసాడు. అంటే ఇవన్నీ ప్రళయకాలములందు లయమయ్యి అణువుల రూపంలోకి వెళ్ళిపోయిన తర్వాత వీటిని మరల సృష్టి కాలమునందు ఈ రూపంలోకి రావటానికి ముందు వీటికి అసలు అణువులు తిరుగుతూ ఉన్నాయి, వాటికి రూపం రాలేదు ఇంకా. అప్పుడు వాటిని రూపాలని కల్పించిన వాడు పరమాత్మ. అంటే అణువులకి ఆకాశంగా, మహత్తుగా, అహంకారంగా, వాయువుగా, పంచీకరణము మనం ఒకసారి చెప్పుకున్నాం కదా, ఒక అణువుని నాలుగు భాగాలు అరచేయటము, కింద ఒకటి పై మిగిలిన నాలుగు అంటూ దీని పంచీకరణం అలా చేసేసి మొత్తాన్ని కలిపి వాటికి పేర్లు కూడా ఆయనే పెట్టి అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య అంటూ ఆ జీవులతో సహా ప్రవేశం చేసి అప్పుడు ప్రథమ జీవి అయినటువంటి బ్రహ్మదేవుని యందు కూడా ఆయన్ని పుట్టించి ఆయన యందు అంతర్యామిగా ప్రవేశించి సృష్టి చేయించాడు. కనుక ఇక్కడ నుంచి బ్రహ్మదేవుని ద్వారా జరిగే సృష్టిని సద్వారక సృష్టి అంటే ఒక వ్యక్తి చేత ఇస్తూ ఉంటారు డైరెక్ట్గా. ఏ రహే కుచ్ నతీజే, అంటే కొందరి చేత ఇప్పిస్తూ ఉంటారు, కొందరు రాజులు కానీ స్వయంగా వాళ్ళు ఇస్తారు, లేదా ఆ రాజుల యొక్క మంత్రులు సేనాధిపతులు ఆర్డర్ తీసుకున్నటువంటి వాళ్ళు ఇస్తూ ఉంటారు. స్వయంగా రాజుగారు ఇచ్చేది అద్వారకము, ఇతరుల చేత ఇప్పించేది సద్వారకము అంటారు రాజుగారి సొమ్మీకి. అలాగే పరమాత్మ కూడా తనంతట తాను చేసేది అది అద్వారకం అన్నమాట, ఎవడు లేడు. ఇంకొక అక్కడ ఒక ద్వారము అంటే మరొక ఛానల్ అవసరం లేదు, ఆయనే డైరెక్ట్ ఇచ్చేస్తాడు. ఇది చెబుతూ ఉన్నారు దీంట్లో ఆరాయిరప్పుడు చూస్తే, ఇప్పటి శృతి ప్రసిద్ధనాగిర సర్వేశ్వర నాహిరాన్ బ్రహ్మావాహుడుక్కుం జగత్ సృష్టి క్షమానాహయాలే ఎన్రా, అధల్ రుద్రనాహవడుక్కుం సంహార క్షమనాహయాలే ఎన్రు, ఆదల్ సొల్లుగిర కుదృష్టిగలైన రాకరిక్కరుదు. ఎంగనే ఎన్నిల్, ఆ సృష్టి బ్రహ్మ చేస్తూ ఉన్నాడు, లయం శివుడు చేస్తూ ఉన్నాడు అంటూ ఉన్నారు కదా, కాదయ్యా వారికి అంతర్యామిగా ఉంటున్నాడు అనేది విషయం చెప్తున్నారు ఇక్కడ నమ్మాళ్ళు వారు. తస్మిన్ నండే అభవత్ బ్రహ్మ సర్వలోక పితామహ. ఆ అండము అదొకటేదో హిరణ్మయ అండము వచ్చింది, దాని నుంచి బ్రహ్మ వచ్చాడు అన్నారు. కల్పాదావ్ ఆత్మనస్తుల్యం శృతం ప్రధ్యాయత తత ప్రాదురాసీత్ ప్రభో అంకే కుమారో నీలలోహిత. ఆ పరమాత్మ నుంచి బ్రహ్మదేవుడు పుడితే అతని యొక్క అంకము నుండి అంటే పరమశివుడు పుట్టాడట నీలలోహితుడు. అదే బ్రహ్మాండం ఈశం కమలాసనస్థం అంటూ కూడా మనకు విశ్వరూపంలో నేను చూశాను అని అర్జునుడు మనకు చెప్పాడు. అలా ఇద్దరు కూడా ఆయన నుంచే వచ్చారు. యస్య ప్రజాసృష్టికరో అంతకారి క్రోధాచ్య రుద్ర స్థితి హేతుభూతో యస్మాచ్య మధ్యే ప్రసాదాదహమచ్యుతస్య భూత ప్రజాసృష్టికరో అంతకారి క్రోధాచ్య రుద్ర స్థితి హేతుభూతో యస్మాచ్య మధ్యే పురుష పరస్మాత్. ఆ విష్ణుమూర్తి యొక్క ప్రసాదము చేత బ్రహ్మదేవుడు, అనుగ్రహము చేత క్రోధము చేత రుద్రుడు వచ్చాడు అని చెప్తూ ఉన్నారు. ఏతౌ ద్వౌ విభుధ శ్రేష్టౌ ప్రసాద క్రోధజౌ స్మృతౌ తదా దర్శిత పంథానౌ సృష్టి సంహార కారకౌ. ఇలా అని ఆ భారతము, ఆ విష్ణు పురాణము ఇవన్నీ చెబుతూ ఉన్నాయని ప్రమాణాలు చూపిస్తూ ఉన్నారు. యమున దేవా నమునయో నచాహం నచ శంకర జానంతి పరమేశస్య తద్విష్ణు పరమం పదం. ఎవరు ఆయన తెలుసుకోలేరు అని, ఆయన ఉండేటటువంటి చోట అదే పరమపదము అని మరొక విష్ణుపురాణ ప్రమాణము. అహం భవో భవంతశ్చ సర్వం నారాయణాత్మకం తవాంతరాత్మా మమశ్చ ఏచాన్యే దేహి సంహితాహ ఇత్యాది వాక్యంగళత్తుక్కులే బ్రహ్మ పిరందానెండ్రం సొల్లుహయాలే అండాంతర్గతరాన బ్రహ్మ రుద్రాదిగల్ అండాద్బహిర్భూతమాన ప్రకృతి మహదహంకారాది పదార్థంగళయ్యు అరియమాట్టామయ్యాలు. బ్రహ్మ అండము లోపల ఉన్నటువంటి బ్రహ్మ శివుడు వీరు, వీరు అండానికి అవతల ఇంకా ఉన్నటువంటివి ఈ బ్రహ్మాండానికి అవతల ఉన్నాయి. ఒక్కొక్కటే దశగుండుతోత్తరం చావరణ సప్తకం అంటున్నారు, అవన్నీ సృష్టించిన వాడు పరమాత్మ. కనుక వీరు వారు వారు అనుకుంటారు ఇవి తెలియని వారందరూ అని చెప్తూ ఉన్నారు. అవతి ఉడయ సృష్టి సంహారం గల ఇప్పన్న మాట్టామయ్యాలు.
அவத்தினுடைய சிருஷ்டி சம்ஹாரங்களை எம்பெருமான் பண்ணுகையால் வாரு காதண்டி எம்பெருமான் பரமாத்ம சேஸ்தூ உன்னாடு. யோ பிரம்மாணம் விததாதி பூர்வம் என்றும் விஷ்ணுராத்மா பகவதோ பவஸ்ய அமித தேஜசா என்றும் இப்படி பிரமாணங்களாலே சத்துர்முக ருத்ராந்தரபூதனாயிக்கொண்டு அமர ஜன ஜானப்பிரதானமும் திரிபுர தகனமும் பண்ணினா போலே தேவதலுக்கு ஜானம் இயட்டும் எவரைனா கோரித்தே வரலு இயட்டும் சேசேது பிரம்மதேவுடு சேஸ்தூ உண்டாடு. திரிபுரல சம்ஹாரம் பரமசிவுடு சேசாடு அனே அக்கட உண்டி ஈனே சேஸ்தூ உண்டாடு. அண்டாந்தர்கதமான பதார்த்தங்களினுடைய சிருஷ்டி சம்ஹாரங்களையும் முன்பு சொன்ன நியாயத்தாலே சத்துர்முக ருத்ராந்தர்பூதனாய் அத்தையேவ தத்வாச்சக சப்த வாச்சனாய்க்கொண்டு அவர்களுக்கு எரியாதபடி நின்று எம்பெருமான் தானே செய்தருளுகையாலும் எம்பெருமானே பிரம்மருத்ராதிகளுக்கும் ஈஸ்வரன் என்கிறார். ஆ பதமுல சேத கூட அசல் ஆயனே செப்படுத்து உன்னாடு அட்டு உன்னார். பிரம்மா அண்ணா சிவுடு அண்ணா கூட அக்கட வரைக்கும் எழுத்தையட்டா.